అమ్మప్పండి. బోటింగ్ ఉందండి? అంటే ఎలాగండి? ఎలాగా ఇద్దరం అండి? స్పీడ్ బోట్? మేము నడపలేమండి. మీరు నడపడం కాదు, మేమే వస్తాం. వాళ్ళు వస్తారు అంటే భయం వేస్తుంది. స్పీడ్ పోస్ట్ మామూలుది వెళ్ళరా? మామూలుది ఉంది కదా సార్, కొంచెం మంది అయితే పోతుంది. మరి 10 మంది కావాలి దానికి. స్పీడ్ బోట్ నాకు భయం ఉండదు. అందుకని భయం ఏముండదు. ఇట్లా కట్లు, మీరు కట్లు కొట్టమంటే కొడతారు. అంటే భయం అమ్మ, స్పీడ్ బోట్ చాలాసార్లు వెళ్ళాను కానీ ఇప్పుడు వయసు పెరిగిపోయింది. కాదు మీరు వెళ్ళి వాళ్ళు ఏంటంటే కావలసిన వాళ్ళకే కట్టు కొట్టుకోవడం ఉంటుంది. అది సాదాగా చిన్న బోర్డు ఎట్లా తీసుకెళ్తారు, పెద్ద బోర్డు ఆ టైం తీసుకెళ్ళి ఆ టైం తీసుకోపోతారు. ఆ టైం వాళ్ళకి అదే. అందుకని నేను వయసులో వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళలేను. మీరు నిమ్మలంగా తీసుకుపోయి నిమ్మలంగా తీసుకెళ్ళి నిమ్మలంగా తీసుకెళ్తారు. టాప్ ఉంటుంది, నీడ ఉంటుంది, కొంచెం స్లోగా వెళ్తుంది. అది వేరే బోటా? వేరే బోటా. అది మామూలుది అయితే అమ్మా ఒక 150 తేడా. ఎవరు నువ్వే నడుపుతావమ్మా? ఎలా ఉంటుందమ్మా బోట్? ఎలా ఉంటుంది? ఎండగా ఉంది, ఎక్కడికి వెళ్తాను బోట్ నాకు అర్థం కాదు. నీడకు తీసుకెళ్తా. ఉంటుంది ఒక 1 అవర్ పడుతుందమ్మా? లేదు టైం ఫిక్స్డా? టైం ఫిక్స్. అంటే ఆ మూల దాకా వెళ్ళిపోద్దామా చివరి దాకా? ఒక రమ్మ చూసాం, ఆల్రెడీ వెళ్ళాము చాలా సార్లు. ఎండగా ఉందన్న ఒక అరగంట కూర్చుని బయలుదేరదాం. ఎండగా ఉంది కాబట్టి అక్కడ కూడా చాలా ఎండ ఉంది. ఎండ తగ్గితే కొద్దిగా ఎంజాయ్ చేసి కొంచెం వాతావరణం మిమ్మల్ని అక్కడ చూసిన రావచ్చు. నేను ఇక్కడనే ఉంటా బోటింగ్ కాదు. ఆయన సేమ్ ఒక గాజే ఉంది అక్కడ కూర్చున్నాను. అదే ఇప్పుడు ఆయన సేమ్ ఇలాగ ఉన్నారు. అందుకని ఆయన కూడా తప్పదు. యాక్సిడెంట్ అయింది ఒక ఆయన. రండి కూర్చోండి. బాగా పెట్టారా? ఎన్నోసార్లు ఎక్కుతాను. మొసలు కూడా ఉన్నాయి కానీ మొసలు కూడా ఉన్నాయి. మొసలు ఉంటాయమ్మా?